మీరు చూస్తున్నారు సీటు తెలంగాణ న్యూస్. వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని మెదక్ జిల్లా కన్వీనర్ కొల్లుకోరి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ వార్డు సభ్యులు దండు మల్లమ్మ, ఉప సర్పంచ్ దుర్గయ్య, ఎల్లవ్వ శివయ్య ఆరుగురితో పాటు గ్రామంలోని కొంతమంది ప్రజలు జనసమితిలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కోదండరాం నాయకత్వంలో తెలంగాణ జనసమితి పార్టీ చేస్తున్న కార్యక్రమాలు చూసి ఎంతో మంది చేరడం జరుగుతుందని, అందులో భాగంగానే ఈ రోజు నిజాంపేట మండల కేంద్రంలోని మాజీ గ్రామ పంచాయతీ సభ్యులు ఆరుగురు చేరడం పార్టీపై ఉంచిన నమ్మకాన్ని ఎల్లవేళలా కృషి చేస్తాం. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, హవేలీ గణపూర్ మండల కన్వీనర్ దుర్గారెడ్డి, రామాయంపేట యూత్ కన్వీనర్ నవీన్, జిల్లా వికలాంగుల విభాగం తిరుపతి, జిల్లా యువజన నాయకులు ప్రదీప్ రెడ్డి, మండల నాయకులు రామ్రెడ్డి, ప్రశాంత్ సత్యనారాయణ, ఓజ మల్లమ్మ మరియు రాజవ్వ కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకత్వాన్ని సమర్థిస్తూ తెలంగాణ జనసమితి పార్టీలో చేరి పార్టీ ద్వారా పనిచేస్తూ తెలంగాణ అమరుల ఆకాంక్షలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి వారి మీద కృషి చేస్తూ ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం. 4 సంవత్సరాల పైన గతించిన తర్వాత కూడా ఏదైతే ఆకాంక్షల పునాదులను ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం మరి ప్రజల ఆకాంక్షలు విస్మరించి కేవలం వారి స్వప్రయోజనం కొరకు ప్రజాదరణను దుర్వినియోగం చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని అప్పుల రూపంలో ఉంచి అసలు ప్రజలను మొత్తం పట్టించుకోకుండా, ముఖ్యంగా మహిళల విషయానికి వచ్చినట్లయితే మహిళలకు ఇచ్చే గతంలో ఉన్నటువంటి వెసులుబాటునటువంటి పావులమైన రుణాలు అనుకోండి, లేకుంటే వారికి ఉన్న వివిధ పథకాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ ఈరోజు కేవలం మిషన్ కాకతీయ మిషన్ భగీరథ పెరుగుతుంది. వేలాది కోట్ల రూపాయల అంటే కేవలం ఏదైతే జరిగిందంటే కమిషన్ కూడా కట్టుబడి ప్రజలు ఈరోజు మరి పదాలు పెట్టే పరిస్థితిని మనం గమనిస్తా ఉన్నాం. మరి దాన్ని ఎదుర్కోవడానికి కోదండరాం గారు, ప్రశ్నించడానికి కోదండరాం గారు, ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఆకాంక్షల కూడా మనము పోరాటం చేసి 1200 మంది విద్యార్థులను అమరులు చేసుకుని వారి అమరుల వారి వారి త్యాగాల మీద సాధించుకుని తెలంగాణ మరి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి మరి కోదండరాం గారు ఈరోజు పార్టీ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా కోదండరాం గారి పార్టీలో కోదండరాం సార్ మీద నమ్మకం ఏదైతే ఉందో ఆయన చేసే పోరాటం ఫలితం ఈరోజు తెలంగాణ అని ప్రజలు భావించి వారికి ప్రమాదం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మరి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణ జనసమితి ప్రభంజన సృష్టించి తెలంగాణ రాష్ట్ర సమితిని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని పడగొట్టి మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశలో కోదండరాం సార్ ఖచ్చితంగా ముందుంటారని చెప్పి వారికి మేమంతా